తర్వాత కన్య ఆదాయం 2 వ్యయం 11 4 రాజపూజ్యం 7 అవమానం ఈ యొక్క ఆదాయం 2 వ్యయం 11 అంటే కనుక తప్పనిసరిగా దాచుకున్న ధనం నుంచి ఖర్చు పెట్టడమో పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తుల వల్ల వాటిని అమ్ముకొని ఖర్చు పెట్టడమో లేదా తెలిసిన వారి దగ్గర రుణం లేదా బ్యాంకు దగ్గర రుణం తీసుకోవడమో ఇటువంటివి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనికి ఒక మంచి సలహా ఏమిటంటే ఎలాగూ ఖర్చు అవుతుంది కాబట్టి బ్యాంకు రుణం ద్వారా మనం ఏవైతే కొనుక్కోగలుగుతామో ఆస్తులు కానివ్వండి ఇతరత్ర వాహనాలు కానివ్వండి అటువంటివి ఏమన్నా కొనుక్కుంటే కనుక మీకు దీనికి దానికి సరిపోతుంది తప్పనిసరిగా మీరు అవి పొందవచ్చు అలాగే రాజపూజ్యం 4 అవమానం 7 అంటే ఈ రాజపూజ్యానికి సంబంధించి 4 భాగాలు మనం విజయవంతంగా పూర్తి చేసి 7 భాగాలు మనం విజయవంతంగా పూర్తి చేయలేకపోతున్నాం కాబట్టి తద్వారా కొంత జాగ్రత్తగా శ్రద్ధగా ఆచితూచి వ్యవహరించి కనుక మీరు కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు అలాగే